నిజామాబాద్ జిల్లా ఏర్కట్ల మండల శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఏర్కట్ల మండల కేంద్రంలోని తీగల వాగు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రాకు చెందిన యువకులిద్దరి కాళ్లు పూర్తిగా విరిగిపోయాయి. వర్షకొండ వైపు నుండి వస్తున్న కారుని సేంద్రీయ ఎరువు లారీ ఢీకొట్టడం ఈ ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్ పరారీలో ఉండగా ఘటనా స్థలానికి ఏర్గట్ల ఎస్ఐ హరిప్రసాద్ గారు చేరుకొని కేసు నమోదు చేశారు. గాయపడిన వారిని శ్రీకాంత్ కృష్ణగా గుర్తించారు. వీరు గత 20 సంవత్సరాలుగా తాళ్ల రాంపూర్లో నివసిస్తున్నారు. క్షతగాతులను వాహనాల నుంచి తీయడం కష్టంగా మారడంతో 2 జేసీబీ సాయంతో లారీ వాహనం ఒకదానికొకటి విడగొట్టారు. అనంతరం క్షతగాతులిద్దరిని అంబులెన్స్లో మేటిపల్లి దవాఖానకు తరలించారు. తీసుకొస్తారు దానికి.